కానీ వాళ్ళకి సారి జస్ట్ అడుగుతున్నానంటే, ఇప్పుడు త్రివిక్రమ్ గారు అఫ్కోర్స్ డైలాగ్స్కి చాలా చాలా ఫేమస్, ఆయన నాటుకుపోయే సన్నివేశాలు రాస్తారు, కానీ మామూలుగా ఈ ఈ తరం దర్శకులందరికీ డైలాగ్లో చెప్పే అంత డ్రామా దాని మీద ఫోకస్ ఉందా అని అడుగుతున్నా, లేదు టేకింగ్ మీద అంతా ఉందా? అక్కడ చెప్తున్నా, అదే చెప్తున్నా, త్రివిక్రమ్ గారు రాశారు కదా అని చెప్పి నువ్వు రైటింగ్ పని పెడతావు. ఆయన ఆయన బేసికల్గా రైటర్ కాబట్టి ఆయన డైరెక్టర్ అయినా ఆయన రాసుకుంటున్నాడు. నీకు డైరెక్షన్ అవకాశం వచ్చింది, నువ్వు డైరెక్షన్ పని చేయి, నువ్వు రైటర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? అలా అలా అని పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పులిని చూసి నక్క పెట్టుకుంటున్న వాతలు పెట్టుకున్నట్టుగా డైరెక్టర్లు వాతలు పెట్టుకుంటున్నారు చాలామంది, వాళ్ళే రాసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత పని చిన్నబాబు, ఎంత పని చేశారు చిన్నబాబు అని ఉందనుకోండి, లేదు అందులో ఒక ఉండే ఒక ఎమోషన్ ఉండేది సార్. ఇప్పుడు సీసాలు చూపించేసి కింద నుంచి పై నుంచి అది ఇది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం తప్ప డైలాగ్ ద్వారా మాటల ద్వారా కన్వే చేయడం అనేది కొంచెం తగ్గింది ఆ ధోరణి అని. ఇప్పుడు ఈ తరం మీరు రాస్తున్న సినిమాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, మీ రచనల్లో మరి ఎలా మీరు అడాప్ట్ అవుతున్నారు సార్? నేను రాయట్లేదు ఇప్పుడు యాక్టివ్గా, అసలు ఏ సినిమాలు రాయట్లేదు సార్? మొత్తం తగ్గించేసారు. మన దగ్గరికి రావట్లేదని అబద్ధం చెప్పను, కానీ వచ్చి బిగినింగ్లో వచ్చారు కొంతమంది, నాకు నచ్చక వదిలేశాను. ఆ తర్వాత ఎవరు మన దగ్గర రావట్లేదు, రాకపోవడానికి కారణం కూడా తెలుసు నాకు, అది కూడా చెప్తా. సీనియర్ టెక్నీషియన్ అనేసరికి కొత్త డైరెక్టర్ రాడు, ఎందుకంటే వాడు చెప్పినట్టు మేము వినాం. ఫస్ట్ పాయింట్, వాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ నేను అని వాడు చూసుంటాడు, వాడు గురువుని, వాడు గురువు ఎలా కమాండ్ చేస్తున్నాడు అందరినీ చూసుంటాడు. వీడికి వాడికి మొదల నుంచి డైరెక్షన్ ఎలా చేద్దామని కాదు, గురువు గారు లాగా ఎలా కమాండ్ చేయాలందని నేను కూర్చుంటాడు. వాడి బుర్రలో అది ఉంటుంది ఫస్ట్. వాడు ఏం చేస్తాడు, వచ్చి డిఓపి వాడి మాట వినాలి, రైటర్ వాడి మాట వినాలి, అవును మ్యూజిక్ డైరెక్టర్ వాడి మాట వినాలి అనే ఒక కాన్సెప్ట్తో దిగుతాడు ఫస్ట్. అసలు వాడు దిగి నన్ను పెట్టుకున్నాడు అనుకోండి, కట్ చెప్తే అది కాదురా. గోపాలని కెమెరా పెట్టుకున్నాడు అనుకోండి, ఏంటే నేను చెప్పిన షార్ట్ వచ్చేది బాగోదు అంటాడు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వైర్ కేరవాణి లాంటి వాడిని పెట్టుకున్నాడు అనుకోండి, ఇచ్చింది చేసుకో అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళ పేర్లు ఇవి కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్. కాబట్టి వాడు చేస్తాడు అప్పుడు, ఎలా కాదు ఇలా రాయంటే, కా గుడిస్తే కీ కాదురా, కా గుడిస్తే కా అలా రాయి అని రాసేవాళ్ళు కావాలి, చెప్పింది చెప్పినట్టు తీసేవాడు కావాలి, ఏ మ్యూజిక్ అడిగితే వాడికి ఆ మ్యూజిక్ చేసి పెట్టేవాడు కావాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాంటి వాళ్ళని పెట్టుకుంటున్నారు, అలాంటి సినిమా రిలీజ్ చేస్తున్నారు. అది వాళ్ళు ఏం పండించగలరు? ఏమంటే ఒక పెద్ద డైరెక్టర్ చెప్తాను నేను, వాడుగా వాడు అప్పటికి పెద్దవాడు అవ్వలేదు, నేను షార్ట్లో ఉన్నా గుళ్ళో అప్రదర్శనం చేస్తున్నాడు, షార్ట్ పెట్టాడు, హీరోకి చెప్పాను వెళ్ళి, ఆ డైరెక్టర్ కూడా మనకి పెద్ద పరిచయం లేదు, మనకెందుకు లేదు, హీరోతో పరిచయం ఉంది నాకు, హీరోకి వెళ్ళి చెప్పా సరే అప్రదర్శనం అది చేయకూడదు అట్లాగా, ఇటు వెళ్తాడేంటి గుళ్ళో కుడి వైపు ప్రదర్శన చేస్తాడు చేయకూడదు అట్లాగా. కొత్త డైరెక్టర్ అండి, మనం చెప్తే వేలు పెట్టే ఉంటారు అంటాడు తప్ప, అలా తప్పు చేయకూడదు చెప్పడే, సినిమాలు కూడా అయి ఉంటుంది. అదే మరి ఇలాంటి అహంకారాలు ఉంటాయి చాలా. చూసి చూడనట్టు ఊరుకునేవారు ధన్యుడు సుమతి. అంతే అదే కదా మరి రామారావు గారు చేసింది. మీరు మీ డైలాగే గుర్తొస్తుంది నాకు, అది అది అక్షరాలు మీరు సెటైర్లో హ్యూమర్లో రాశారు, పద్మావతి 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 నేను చూస్తుంటే పోతుంది నా మతి. అది ఇప్పుడు అక్షరాలు జరుగుతుంది అంటే చాలామంది టెక్నీషియన్స్ వల్ల, బహుశా క్రాఫ్ట్ మీద పట్టు లేకపోవడం, అనుభవం లేకపోవడం, అనుభవం లేకపోవడం, అనుభవం మీ అనుభవం సార్. ఇప్పుడు వాడికి జీవితంలో అనుభవం లేదండి, అదైనా ఉండాలి, అది ఉంటే కనీసం. ఇప్పుడు ఏ 16 ఏళ్ళకు 17 ఏళ్ళకు సినిమా వీళ్ళు వచ్చేస్తున్నాడు, వచ్చేసి ఇక్కడ కప్పులు కడటం, ఇంకోటి ఇంకోటి ఇక్కడ ఈ ప్రపంచమే తెలుసు తప్ప వాడికి బయట ప్రపంచం తెలియదు అసలు. అసలు మనుషులు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ భావావేశాలు ఏంటి, ఏమి తెలియదు. సో అయితే రచయితకు ఉండవలసిన ప్రధాన లక్షణం అసలు గమనించాలి, ఫస్ట్ చూడాలి, కళ్ళు తెరిచి చూడాలి కదండి, ప్రపంచం తెలియాలి కదా వాడికి. ఒక అమెరికన్ నావిడికి కథల పోటీ పెట్టారు, కథల పెడితే ఆవిడ రాసింది కథ. పాపం వాళ్ళు చాలా నిరుపేదలు, వాళ్ళకి 3 బెంచ్ కార్లే ఉన్నాయి, న్యూయార్క్లో మా వాళ్ళకి బంగ్లా లేదు, మిగతా అన్ని చోట్ల ఉన్నాయి కానీ న్యూయార్క్లో బంగ్లా లేదు. తర్వాత వాళ్ళ సర్వెంట్కి ఏమన్నా
కనీసం చెవర్లెట్ గారన్నా లేదు పాపం, ఇలా రాసింది కదా. ఆ అమ్మాయి దృష్టిలో వీళ్ళిద్దరు పేదవాడు, మూడు బెంచుకాలు ఉన్నవాడు పేదవాడు అమ్మాయి దృష్టిలో. ఆవిడ నుంచి రాయమంటే శుభలగ్నం రాస్తుందా? అట్లాగే అంటే ఎందుకు చెప్పానంటే నీకు తెలియాలి ఫస్ట్, తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకుని రాయాలి. అది జరుగుతున్నాయో ఏంటో నేను ఇప్పుడు వాళ్ళని విమర్శించను కానీ అదే అదే అర్థమైంది సార్. మీరు ఉన్నారు మంచి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. అప్పుడు అప్పుడులో ఎన్ని చెత్త సినిమాలు ఉన్నాయండి మనకు, గబక్క 10,000 చెప్పండి మంచి సినిమాలు మాత్రమే. వెంటనే గుండమ్మ కదా, మాయాబజారు, మిస్ అమ్మ చెప్పండి, ఈ పదే ఉంటాయి ఆరాధన, అవే అవే ఆ 10 పది ఆ 10 పట్టుకునే మనం ఆడుతున్నాం. మరి అలాంటి 10 ఇప్పుడు ఉన్నాయి కానీ వాటికి మించి ఒక 50 బాలేని కూడా ఉండుంటాయి ఆ రోజుల్లో. ఉన్నాయి మరి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి, ఇప్పుడు ఉండే 500 ఇప్పుడు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మరి విశ్వనాథ్ గారి సినిమాలు కొన్ని తప్ప మనకి ఇప్పుడు కొన్ని ఇప్పుడు మనం చెప్పలేము వేళ గబక్కన మంచి సినిమాలని. మీ దృష్టిలో మంచి సినిమా ఏంటి సార్ చెప్పండి? ఆహ్లాదంగా ఆహ్లాద పరిచేది మంచి సినిమా సార్. ఇప్పుడు మామూలుగా రచయితలకి ఇప్పుడున్న రిక్వైర్మెంట్ గత ఐ థింక్ 20-30 సంవత్సరాలు బహుశా పంచ్ డైలాగులు రాయాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కొన్ని ఉంటాయి, అదిగా ఆశపడే ఆడదానికి ఆవేశపడే ఆడికి ఎప్పుడు అని అలా మీకు సందర్భాలు వచ్చాయి చరిత్రలో. నేను పెద్ద స్టార్ సూపర్ స్టార్ ఎక్కువ సినిమాలు రాయలేదు. నేను 2 సినిమాలు చిరంజీవి గారు రాశాను, ఒక సినిమా బాలకృష్ణ గారు రాశాను, ఒక సినిమా నాగార్జున గారు రాశాను, కృష్ణ గారికి 2-3 రాశా. సో కృష్ణ గారికి రాసినప్పుడు 1లో ఒక డిఫరెంట్గా రాశా. ఆయన కూడా మామూలుగా ఈ దాసరి గారి టైప్లో పరుచూరు వాళ్ళ టైప్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం అలవాటు అయిపోయినాయి ఆయన కృష్ణ గారికి. అన్ని దాంట్లో ముక్క ముక్కలు రాశాను, వెరైటీగా ఉన్నాయి ఇదేంటో అన్నారు ఆయన, వెరైటీగా ఉన్నాయి ఏంటో అన్నారు ఆయన. గ్రేట్ పర్సన్ అండి ఆయన. కథ చెప్పడానికి వెళ్ళాం 1 సినిమా మాకు అక్కడ కూర్చున్నాం. కూర్చున్నాక నేను కృష్ణారెడ్డి గారు కృష్ణ గారు కూర్చున్నాం, విజయనిర్మల గారు కాఫీలు అవన్నీ అరేంజ్మెంట్ చూసి వెళ్ళిపోయారు. అక్కడ కూర్చోలేదు, వినిపించాను ఫస్ట్. ఆయన స్టార్ట్ చేశారు కృష్ణారెడ్డి గారు నెమ్మదిగా, నేను వినిపించా ఫస్ట్ ఆఫ్ విన్నాక సూపర్ హిట్గా సినిమా సూపర్ హిట్ విజయ సినిమా సూపర్ హిట్ అన్నారా? ఆవిడ ఎందుకు వచ్చింది అట్లా మెట్ల మీదకి? సెకండ్ హాఫ్ చెప్పండి, కాఫీ తాగితే చెప్పండి. సూపర్ డూపర్ హిట్ అని ఆయన ఫస్ట్ టైం సినిమా అవకాశం వస్తే ఒక హీరో ఎలా ప్రవర్తిస్తాడో ఎలా చేస్తాడో ఈ డైరెక్టర్ దగ్గర అలా చేశాడు. పోల్ చొక్క ముట్టించుకుంటే పోల్ చొక్క వేసుకున్నాడు, చార్లీ చాప్లిన్గా చేయమని చార్లీ చాప్లిన్ చేశాడు, శివాజీ ఛత్రపతి శివాజీ చేయమని ఛత్రపతి శివాజీ చేశాడు. చాలా అమాయకంగా హాయిగా ఉండేవారని అంటుంటారు చైతన్య కృష్ణ గారు. చాలా అంటే పూర్వం ఎందుకుండే వాళ్ళు అంటే పూర్వానికి ఇప్పటికి తేడా ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాడు అండి. వేరే వాళ్ళదంటే వేలు పెడితే కదా నీకు అని అని నీకు ప్రాబ్లం వచ్చేది. రైటర్ గారు అది రాశాడు చెబుతాం, ఆర్టిస్ట్ గురించి చెప్పుకుని వెళ్ళిపోయావనుకో అయిపోయింది, నాకు ఇది సూట్ అవుతుందా వేలు పెట్టే అనుకో ఎంతో మందికి ఇక్కడే వస్తుంది పక్కన వాళ్ళందరికీ. అంతే అంతే అది అది కాబట్టి ఎవడి పని వాడు చేసుకుంటే